నమస్కారం. అక్టోబర్ 10వ తారీఖున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకి టైం దగ్గర పడుతున్న కొద్దీ ప్యానెల్స్ రెండింటి మధ్య టఫ్ ఫైటే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కావచ్చు, విష్ణు ప్యానెల్ క్యాంపెయినింగ్లో చాలా బిజీగా ఉన్నారు, ఓటర్స్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అయితే ప్రెసిడెంట్ పదవికి మనకి ముగ్గురు పోటీ పడుతున్నారని తెలిసినా కూడా ప్రధానంగా విష్ణు అలాగే ప్రకాష్ రాజ్ మధ్యనే పోటీ ఉందని కూడా తెలుస్తుంది. అయితే జ్యోతిష్యపరంగా అంటే జాతక పరంగా వీళ్ళిద్దరి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి అధికార పీఠంలో కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వీటి గురించి చర్చించడానికి విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే చికదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక మనం కార్యక్రమంలోకి వచ్చినట్లయితే, ఈ రోజున మనం గమనించుకున్నట్లయితే అనేక ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, మునుపెన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున ఎక్కువగా ఫోకస్ అంతా మా ఎలక్షన్స్ మీద ఉండడం, ఇరుపక్షాల వారు కూడా ఒకరి మీద ఒకరు విభిన్నంగా వాదించుకోవడం, ఒకరి పక్షాన ఒకరు ఎప్పుడు కూడాను ఒకప్పుడు సాధారణంగా సాఫీగా కేవలం ఒక కుటుంబంలో ఉన్నటువంటి విధంగా ఉండే ఉండేటువంటి ఎలక్షన్స్ అనేటువంటి ఈ రోజున బాహ్యం అనగా పబ్లిక్లోకి రావడం, తద్వారా అందరి నోళ్లలో చర్చనీయాంశమైనటువంటి విషయం వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా తెలిసిందే. అయితే ఇంతలా రాజుకోవడానికి గల కారణం చూసుకున్నట్లయితే ఎవరి ప్యానెల్ ఆధిపత్యం వాళ్ళు ప్రదర్శిస్తూ వాళ్ళది గొప్ప, మాదంటే మాది గొప్ప, మాదంటే మాది గొప్ప అనేటువంటి విధంగా ఉండడం, తద్వారా రచ్చకెక్కడం, కుటుంబంలో ఉండాల్సినటువంటి విషయాల్ని గుట్టురట్టు చేసుకోవడం, ఇదంతా పబ్లిక్గా మారడం, ఇదంతా పబ్లిక్ మాట్లాడుకునే విధంగా చర్చనీయాంశంగా మారిపోయింది. కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే మనకు అందినటువంటి వివరాల ప్రకారం, ఎందుకంటే వారు ఈ మా ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క బయోడేటాలో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం, మాకు అందినటువంటి విశ్వసనీయత సమాచారం ప్రకారం మాత్రమే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మా ఎలక్షన్స్లో ఎవరి పక్షము అధికారం వరిస్తుంది అనేటువంటి విషయాన్ని చర్చించుకుందాం. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రధానంగా ఈ చర్చకు వెళ్ళేటువంటి ముందుకు వెళ్లే ముందు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశము, కేవలం ఇది అందించి మాకు దొరికినటువంటి అనగా సెర్చ్ చేయగా మాకు దొరికినటువంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారము, మరియు మా ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి రోజున ఉన్నటువంటి సూర్యోదయ లగ్నానికి సంబంధించినటువంటి విధానానికి అనుసంధానం చేసుకుని జ్యోతిష్య శాస్త్రంలో ఒక విశ్వసనీయత మరియు ఒక ప్రామాణికత ఉంటుంది. కాబట్టి మనకి ఎటువంటి సందర్భంలో లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు జరిగేటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని సంబంధించినటువంటి ప్రామాణికతను మనం తెలుసుకునే అవకాశం మనకు వెసులుబాటు మనకు శాస్త్రరీత్యా ఉంది. కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే అక్టోబర్ 10, 2021 రోజున జాతకరీత్యా ఇక్కడ ఆ రోజున మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సూర్యోదయ లగ్నం చూసుకున్నట్లయితే ఇక్కడ కన్యాలగ్నం, లగ్నంలో రవి బుధ కుజులు అలాగే శుక్రచంద్ర కేతువులు మరియు శని గురుడు కలయిక రాహు. ఇక్కడ గమనించుకున్నట్లయితే అక్టోబర్ 10, 2021 రోజున మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దాని ప్రకారం చూసుకున్నట్లయితే కన్యాలగ్నం, సూర్యోదయ లగ్నం కన్యాలగ్నం మరియు రవి బుధ కుజులు లగ్నంలోనే ఉండడం, శుక్రచంద్ర కేతువుల కలయిక తృతీయ స్థానం, అలాగే పంచమ స్థానంలో శని గురుల యొక్క కలయిక, నవమ స్థానంలో రాహు యొక్క కలయిక. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే చంద్రుడు ఆ రోజున అనురాధ నక్షత్రం. అయితే ఆ రోజున సూర్యోదయ లగ్నము అనురాధ నక్షత్రము సంబంధించినటువంటి ఎవరికి ఫేవరబుల్గా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే విష్ణు యొక్క నక్షత్రం చూసుకున్నట్లయితే మంచు విష్ణు యొక్క నక్షత్రము చిత్తా నక్షత్రము తులారాశి, అలాగే ప్రకాష్ రాజ్ గారి నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ధనుస్సు రాశి. ఇక్కడ నక్షత్రంలోనే తెలిసిపోతుంది ఆ రోజున జరుగుతున్నటువంటి డేట్ రోజున ఆ 10 అక్టోబర్ జరుగుతున్నటువంటి ఉన్నటువంటి నక్షత్రానికి ఎవరికి ఫేవరబుల్గా ఆ నక్షత్రం ఉంటుంది అని చర్చించుకున్నట్లయితే చిత్త నక్షత్రం, అనురాధ నక్షత్రం లెక్క వేసుకుంటే చిత్త స్వాతి విశాఖ అనురాధ అంటే క్షేమతార. విష్ణు యొక్క నక్షత్రాన్ని చూసుకుంటే ఆ రోజున మా ఎలక్షన్ జరుగుతున్నటువంటి నక్షత్రాన్ని చూసుకుంటే క్షేమతార, శుభతారగా ఉన్నది. ఇక ప్రకాశ్ రాజుగారి నక్షత్రం చూసుకున్నట్లయితే పూర్వాషాఢ నక్షత్రం,
పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఉత్తరాభాద్ర పుష్యమి అనురాధ ఈ మూడు కూడాను శనిగణానికి సంబంధించినటువంటి నక్షత్రాలు కాబట్టి ఆ యొక్క ప్రకాష్ రాజు గారి రాశి ప్రకారం చూసుకున్నట్లయితే పూర్వాషాఢ నక్షత్రము జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మా ఎలక్షన్ జరుగుతున్నటువంటి నక్షత్రానికి నైధనతార నైధనం త్రిషువర్జయేత్ ఏ ప్రత్యక్తార విపత్తార సంపత్తార క్షేమతార సాధనతార నైధనతార జన్మతార ఇవన్నీ ఉంటాయి మన నక్షత్రాన్ని అనుసరించి మనం ఏ శుభకార్యాలు చేయాలన్నా అది అనుకూలమైనటువంటి తారాబలం చూసుకునే విధానం మనకు పంచాంగంలో మనం చూసుకోవచ్చు కానీ ప్రకాశ్రాజ్ గారి నక్షత్రానికి నైధనతార అయింది ఆ ఎలక్షన్స్ జరిగే రోజున నైధనం త్రిషువర్జయత అయితే నైధనతార ఏ శుభకార్యానికి పనికిరాదు నైధనతార వల్ల మనము ఏ కార్యం ఏ కార్యక్రమం కూడా చేయకూడదు ఆ రోజున జరుగుతున్నటువంటి నక్షత్రం ప్రకాశ్ రాజు గారి నక్షత్ర రీత్యా ఆ రోజున అనుకూలంగా లేని సమయం అనేటువంటిది ఉన్నది కాబట్టి ప్రకాశ్ రాజు గారి కంటే చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి విష్ణు నక్షత్రం గారి జాతకానికి అనుకూలంగా ఉన్నటువంటి సమయం కావున మా ఎలక్షన్స్లో దాదాపుగా 100 పాళ్ళు విష్ణు గారికి అనుకూలంగా జరిగేటువంటి అవకాశం ఉంది కానీ ఎక్కువగా ఈ వాదనలు ఈ గొడవలు జరగడం ఒకళ్ళ మీద ఒకరు మాట్లాడుకోవడం ఇవన్నీ ఎందుకు గురుగారు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటేనమ్మా చిత్తా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అంటే ఆ మా ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా పోటీ చేసేటువంటి వ్యక్తుల యొక్క నక్షత్రాన్ని చూసుకుంటే ఇద్దరు కూడాను అనుకూలమైన నక్షత్రాలు కావు శుక్రకుజుల కలయిక ఎక్కడైతే ఉంటుందో ఎవరి జాతకంలో శుక్రకుజుల కలయిక ఉన్నా శుక్రకుజుల యొక్క వీక్షణ ఉన్నా జాతకరీత్యా దాంపత్యంలో సమస్యలు విభేదాలు ఏర్పడతాయి ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్నారు చిత్తా నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శుక్రుడు అందుకనే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి మా ఎలక్షన్స్లో ఇంతకుముందు జరిగినటువంటి వాటికంటే కూడా ఎవరు 2 పక్షాలు 3 పక్షాలు పోటీ చేసి ఉండవచ్చు కానీ ఎక్కడ కూడా రచ్చ చేసుకొని బయటపడాల సామరస్యంగానే ఆ కుటుంబం లోపల 4 గోడల మధ్యనే ఎన్నికలు జరిగాయి 4 గోడల మధ్యనే సమస్యను పరిష్కరించుకున్నారు ఎవరో ఒకరు ప్రెసిడెంట్ అయ్యారు కానీ ఇక్కడ శత్రుగ్రహాలైనటువంటి వాళ్ళు కుజుడు శుక్రుడు శత్రుగ్రహాలు కాబట్టి ఈ శత్రుగ్రహాలైనటువంటి వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్య ధోరణి అనేటువంటిది సహజంగానే ఈ ఎలక్షన్స్ డేట్ అనేటువంటిది అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అనేటువంటిది అప్పటి నుంచే వచ్చింది కాబట్టి అందుకనే వీళ్ళిద్దరికీ కూడాను పోటీ అనేటువంటిది రసవత్తరంగా కొంత ఉద్రేకముగా కొంత కోప స్వభావాలతో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే విధంగా చర్చనీయాంశంగా జరుగుతున్నది అందుకనే ఎవరు కూడా ఎక్కడా తగ్గట్లేదు కూడా ఎందుకంటే తగ్గే అవకాశం ఎవరికీ లేదు అక్కడ కాబట్టి ఇది జరుగుతుంది కానీ అయినప్పటికీ కూడా సూర్యోదయ లగ్నానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది శాస్త్రరీత్యా మంచు విష్ణు గారికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ఇటువంటి ఈ శాస్త్రరీత్యా ఉన్న నిర్ణయాలు మాకు లభించినటువంటి వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నిర్ణయం చేసి జరిగింది ఇది కాకుండా వారి డేట్ ఆఫ్ బర్త్ వేరేదయ్యింది అనుకోండి అప్పుడు మనం ఫలితం గురించి మనం చెప్పుకునే అవకాశం ఇంతగా చెప్పుకునే అవకాశం ఉండకపోవచ్చు కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళు మా ఎలక్షన్స్లో కావచ్చు బయట ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్లు ఏదైనా కానీ మనం ఇప్పుడు చర్చించుకునే డేట్ ఆఫ్ బర్త్తో సరిపోతే జ్యోతిష శాస్త్రం ప్రకారం మంచు విష్ణు గారిదే ఒకవేళ వాళ్ళ జన్మత కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడరు కొంతమంది సర్టిఫికెట్స్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఒరిజినల్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది వాళ్ళు ఆ సందర్భంగా వాళ్ళు సరైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అందివ్వలేదనుకోండి పబ్లిక్లోకి తప్పకుండా ఆ యొక్క ఫలితాలు తారుమారే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్యానెల్ అంతటికీ విజయం ఉంటుంది అని అనుకోవాలా లేకపోతే ఎలా ఉంటుంది వీరి పేరు బట్టి ఇక్కడ ఆ రోజున ఉన్నటువంటి 10వ తారీఖు అక్టోబర్ రోజున సూర్యోదయ లగ్నానికి అనుసరించి మరియు గ్రహస్థితికి అనుసరించి చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రము విష్ణు నక్షత్రం అని ఇప్పుడు చెప్పుకునేటువంటి చిత్తా నక్షత్రానికి లాభాధిపతి ఎవరు రవి అలాగే భాగ్యాధిపతి ఎవరు తులారాశి నుంచి భాగ్యాధిపతి బుధుడు ఇట్టి రవి బుధుడు కలయిక కన్యారాశిలో ఉన్నది అనగా సూర్యోదయ లగ్నంలో ఉండడం తులారాశికి సంబంధించి 7th హౌజు పార్ట్నర్షిప్ అంటే ఏంటి లైఫ్ని లీడ్ చేస్తే లైఫ్ పార్ట్నర్ బిజినెస్ని లీడ్ చేస్తే బిజినెస్ పార్ట్నర్ కాబట్టి ఇక్కడ తులారాశిలో జన్మించినటువంటి విష్ణుకి పార్ట్నర్ లార్డు కూడాను లగ్నంలోనే స్థితి పొంది ఉన్నాడు అంటే ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఈ మంచు విష్ణుకి అందుతాయి శాస్త్రరీత్యా పార్ట్నర్షిప్ నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు ఇక రాశి నుంచి చూసుకున్నట్లయితే ప్రకాష్ రాజు గారిది చంద్రాత్తు జాతకరీత్యా రవి ఏమయ్యాడు దశమ నవమాధిపతి అయ్యాడు అలాగే బుధుడేమయ్యాడు దశమాధిపతి అయ్యాడు ఇక కుజుడేమయ్యాడు పంచమ వ్యయాధిపతి అయ్యాడు ఒక రవి బుధుల కలయిక గనక సూర్యోదయ లగ్నంలాగా 10వ తారీఖు రోజున జరిగేటువంటి ఉంటే గనక అద్భుతంగా ప్రకాష్ రాజు గారి సంబంధించి విజయం వచ్చేది కానీ అక్కడ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు కూడా చేరి ఉండడం వల్ల ఆ యొక్క వ్యయం అంటే ఏంటి ఖర్చు అని అనుకుంటాం కానీ దూరం జరగడం టేక్ ఆఫ్ విదేశీయానం అలాగే చాప కింద నీరులా ప్రవహిస్తూ మనకు తెలియకుండానే నష్టాన్ని చేయడం
ఇక్కడ కుజుడు ఆ యొక్క దోషాన్ని కలగచేస్తాడు. చాపకింద నీరులా పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి ప్రకాష్ రాజు గారికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడు ఇక్కడ దోషకారే ఉన్నాడు. కాబట్టి దీనికంటే ముందుగా కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక పాటించుకుని ఉంటే కొంతమేర ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ప్రకాష్ రాజ్ ఫ్యానల్ ద్వారా కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రకాష్ రాజు గారి రాశి ప్రకారం చూసుకున్నట్లయితే గురుడు నీచస్థితి పొంది ఉన్నాడు. కాబట్టి నీచస్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత రాశి బలం కూడా ప్రకాష్ రాజు గారి జాతకంలో లేదు. చిత్తా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు సూర్యోదయ లగ్నానికి లగ్నంలోనే స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క చిత్తా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజబలం కూడా ఆ మా ఎలక్షన్ జరుగుతున్నటువంటి అక్టోబర్ 10వ తారీఖు రోజున జరిగే సూర్యోదయ లగ్నానికి కూడా ఉండడం వల్ల చాలా మటుకు మంచు విష్ణు గారికి అవకాశాలు ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, మొత్తంగా అవకాశాలు మటుకు మంచు విష్ణుకి ఉన్నాయని చెబుతున్నారు. మరి చూద్దాం మరి పరిస్థితులు ఎలా ఉంటాయనేది. జ్యోతిష్యపరంగా అలాగే వారు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ దాని ప్రకారంగానే ఈ విధంగా 10వ తారీఖున ఎలక్షన్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.